నాకు తప్పదు మా మమ్మల్ందరం మేము బూతులు పడతాం న్యాయమూర్తులు ఎందుకు బూతులు పడతారు పాపం ఈరోజు జరుగుతున్న దుర్మార్గాలని దోచుకున్న డబ్బుతోటి మీడియాని న్యాయ వ్యవస్థని మేనేజ్ చేయాలన్న ఆలోచనలో ఈ ముఖ్యమంత్రి వెళ్తా ఉన్నాడు ఇది ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి మీడియా అణచివేత గాని న్యాయ వ్యవస్థ మీద దాడి గాని చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికే విఘాతం మనం మేల్కోవాల్సింది ఇది స్వతంత్రత కోల్పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వ్యవస్థలు కూడా అధికారులు అధికార దర్పం కోసం సరెండర్ అయిపోయినా మీడియా గాని న్యాయ వ్యవస్థ గాని స్వతంత్రత కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరొకసారి ఖండిస్తున్నా జగన్ మోహన్ రెడ్డి గడియలు దగ్గర పడుతున్నాయి రోజులు లెక్కిస్తా ఉన్నావు ఒక పక్క బాబాయ్ కేసు ముదురుతా ఉంది ఈడీ కేసులు విచారణ మొదలైంది ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో చూస్తున్న ఈ దోపిడీ మీద విచారణ జరగాల్సిన పరిస్థితి వస్తా ఉంది ఈ నాలుగు సంవత్సరాలు నువ్వు ఎంత దోచుకున్నావో దాని మీద విచారణ చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది మైనింగ్లో కావచ్చు ఇసుకలో కావచ్చు లిక్కర్లో కావచ్చు అన్నిట్లో దోపిడీయే కదా భయానక వాతం ఎవరు మైనింగ్ చేసుకోలేని దౌర్భాగ్యం వ్యాపారం చేసుకోలేని వ్యాపారస్తులు నరకం అనిపిస్తున్నారు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు భయపడి మూతలేసుకుంటా ఉన్నారు ఈ మధ్య కలుస్తున్న బాధ చెప్పుకుంటున్నారు మా బాధలు ఏమని చెప్పుకుంటామండి ఈ జీటాక్స్ కట్టాలి నెల నెల ఇంత కట్టాలి మైనింగ్ మూసేసుకొని పోతున్నాం రవాణా రంగం కొద్దిగా అయిపోతుంది లాజిస్టిక్ రేట్లన్నీ పెరిగిపోతా ఉన్నాయి అందుకనే ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించడం కోసం ప్రజా పోరాటాలు మొదలవుతాయి రాక్షస సంహారం జరిగేటంత వరకు కూడా నిద్రపోకుండా కార్యకర్తలు పనిచేస్తారు మా కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారు అనుపత్తిలో చూశారు ఆపుదామంటే ఏమైందో కార్యకర్తలు ఏ విధంగా రివోల్ట్ అయ్యారో మనం చూసాం రేపు ఎక్కడైనా ఇది చట్ట వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలని ప్రతిపక్షాల గొంతులు నొక్కుదాం అంటే అయ్యేది కాదు ప్రజా బలంతో తిరగొడతాం తిప్పి కొడతాం జాగ్రత్త ఎన్ని వేల మందిని పోలీసులు పెట్టుకున్నా చట్ట వ్యతిరేకంగా మీరు కార్యక్రమాలు తీసుకుంటే ఎదిరిస్తాం స్థానిక సంస్థల్లో లోకల్ బాడీలో అన్నీ భయపెట్టేసి అన్ని ఏకపక్షం చేసుకున్నారు కనుక అది నడిచి బలాన్ని బట్టి పెడతాం బలాన్ని బట్టి ఎందుకంటే మళ్ళా వచ్చేటప్పుడు మళ్ళీ జీరోకి వెళ్ళిపోతారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొన్న అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వాలంటీర్లు పెట్టి భయపెట్టి లబ్ధిదారులు భయపెట్టి అన్నీ తీసుకున్నారు స్థానిక సంస్థల్లో వాళ్ళకు ఉన్నాయి కనుక మనం వెళ్ళిన ముక్కుబడికి పెట్టినట్టు ఉపయోగం లేదు కదా తెలుగుదేశంలో గెలిచాడు పార్టీ నాయకులంతా సహకరించారు ఇవాళ ఆయన మీద రకరకాల కేసులు కబ్జా కేసులు ల్యాండ్ మాఫియా కేసులు ఉన్నాయి అందుకని ప్లేట్ పరాయించాడు సపోర్ట్ కోసం ఇవాళ రౌడీజం చలాయిస్తున్నాడు ఆ పార్టీలోనే సగం మంది వ్యతిరేకిస్తున్నారు అక్కడ ఆ నియోజకవర్గంలో వెంకట్రావు వాళ్ళంతా కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు ఆ నియోజకవర్గంలో అట్ అవుతున్నాడు మధ్యలో నీకు అర్థమైందా అందుకని తెలుగుదేశం మీద దాడి చేసేది హీరో అవ్వాలనుకుంటున్నాడు కానీ జీరో అయిపోతున్నాడు అక్కడ 100% చూసుకోండి అడ్రస్ ఉండడు అడ్రస్ ఉండడు ఆ నియోజకవర్గంలో పార్టీ మారిపోయినాడు కమిషనర్ ఏం చేస్తావు ఆ చెప్పాడు కదా ఎవరైనా నా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలన్నాడు మరి బుద్ధి లేని పెద్ద మనిషి ఎందుకు తీసుకున్నాడు నా పార్టీ సభ్యులని ఎందుకు చెప్పలేకపోతున్నాడు చెప్పమనండి వీడు నా పార్టీ సభ్యుడు అని జగన్మోహన్ రెడ్డి చెప్పమనండి ఎందుకు చెప్పలేకపోతున్నావు ఏమని ఆల్రెడీ పార్టీ సస్పెండ్ చేసింది పార్టీ ఎందుకంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఆథరైజ్డ్గా పార్టీలో చేరాలంటే పార్టీ సస్పెండ్ చేయాలి ఇప్పుడు రఘురామకృష్ణరావుని ఎందుకు సస్పెండ్ చేయాలి టెక్నికల్ సమస్యలు ఉన్నాయి కొన్ని ఒకటి
ఈ పార్టీని ఫిరాయింపు చట్టమే లోపభూయిష్టంగా ఉంది తమ్ముడు దేశవ్యాప్తంగా ఫిరాయింపుల చట్టమే లోపభూయిష్టంగా ఉంది దాంట్లో చాలా పెనుమార్పులు రావాల్సిన అవసరం ఉంది ఒక సిద్ధాంతబద్ధంగా గెలిచిన పార్టీ ఎందుకంటే డెమోక్రసీ గనక మల్టీ ఎవరైనా పోటీ చేసే హక్కు ఉంది ఎవరైనా పది ఓట్లు తెచ్చుకున్నాడైనా అసలు ఓట్లు లేనాడైనా పోటీ చేసే అవకాశం ఉంది ఈ దేశంలో అందువల్ల ఈ ఫిరాయింపుల చట్టం లేని వల్ల ఇవాళ ఏ పార్టీ అత్యతం కాదు ఏ పార్టీ అత్యతం కాదు శుద్ధులు లేస్తున్న బీజేపీ అత్యతం కాదు కాంగ్రెస్ అత్యతం కాదు ఏ పార్టీలు అత్యతం కాదు మార్పు రావాలి ఎందుకంటే ఏదైనా ఒక పార్టీ మేనిఫెస్టో ఇస్తే మేనిఫెస్టో కష్టపడి ఐదేళ్ళు పరిపాలన చేశాక ఇష్టం ఆ తర్వాత